అందరికీ శుభోదయం, హ్యాపీ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్. ఐఎమ్ ఏ లైఫ్ స్కిల్స్ కోచ్. ట్రూత్, ప్యూరిటీ, సెల్ఫ్లెస్నెస్, హూ ఎవర్ హ్యాస్ దిస్ క్వాలిటీస్, నో ఫోర్స్ ఆన్ దిస్ అర్త్ ప్లానెట్ విల్ win over this person, whoever has these qualities, and the possessor of these qualities will be able to face the entire world as a single person if he has these qualities and win over. తాత్పర్యం, సత్యము, పవిత్రత, నిస్వార్థత ఎవరి యందు ఉన్నాయో వారిని సృష్టిలోని ఎటువంటి శక్తి జయించలేదు. వారు ఈ క్వాలిటీస్ ఉన్నవారు, ఆడైనా మగైనా ఎవరైనా సరే ఈ క్వాలిటీస్ ఉంటే, ఈ గుణాలుంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రతిఘటించగలరు. మొత్తం ప్రపంచము వాళ్ళని ఎదిరించడానికి వచ్చినా వాళ్ళు ఫేస్ చేసి గెలవగలరు. ఎనీ గెసెస్? ఇది చెప్పింది ఎవరో తెలుసా? ఎవరో కాదు, ద గ్రేట్ స్వామి వివేకానంద. మనం ఎందుకు ఇలాంటి కోట్స్తో మోటివేట్ అవ్వాలి? ఇది నేను చదివినప్పుడు, చిన్నప్పుడు ఒకసారి రెండుసార్లు నాకు అర్థం కాలేదు. ఇంకొంచెం పెద్దయ్యాక నేను చూస్తే, నేను చదివిన పుస్తకాలు కానీ, నేను కలిసిన వ్యక్తిత్వ వికాస నిపుణులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, సైంటిస్టులు కానీ, నేను స్పిరిచువల్ సైంటిస్ట్ అయిన తర్వాత కానీ, అందరినీ చూసిన ఇంతకు మించి స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు ప్రపంచంలో. సో ఎందుకు ఇలాంటిది? మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వము వికసించాలంటే ఇటువంటి ప్రజెంట్ లైఫ్ పరిస్థితుల్లో, జీవిత పరిస్థితుల్లో ఎన్నో స్ట్రెస్సెస్, లాట్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఆర్ దేర్. సో ఇవన్నీ మనము తట్టుకుని ముందుకెళ్ళాలి అంటే మనం ఇలాంటి మోటివేషన్ చాలా అవసరం. సో ఈరోజు నేను లైఫ్ స్కిల్స్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ తీసుకుని మాట్లాడుతున్నాను, మీ ముందు పరిచయం చేయబోతున్నాను. కొంతమందికి తెలుసు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ద ఎబిలిటీ put your emotions in a positive way is called emotional intelligence. Manamu etuvanti paristhithullo unna manamu aa paristhithulni sanukoola bhavana tho edirinchi munduku velladame, it's nothing but emotional intelligence. So ek example teeskunte, ee rojullo enno paristhithulu, competitive exams kavachchu, marriage aina magudu pellalante bharya bhartala samasyalu kavachchu, sports kavachchu, politics kavachchu, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. వీటిల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఒక వ్యక్తి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అతను నిరుత్సాహపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. మరొక వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఈసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాను నేను, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాను, సో దానికి చిన్న విషయానికి నేను సూసైడ్ చేసుకునే అవసరం లేదనుకుంటా. అదే వ్యక్తిత్వ వికాసం. అంటే ఎమోషనల్, మన ఎమోషన్స్ని, భావోద్వేగాల్ని సరైన మార్గంలో పెట్టడం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక భార్యాభర్త సమస్యలు, వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, చిన్న ఈగో క్లాషెస్. ఈ రోజుల్లో అందరూ ఎడ్యుకేటెడే, సో అందరూ ఎడ్యుకేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో నాకు తెలుసు అంటే నీకు తెలుసు, నీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు అని ఘర్షణలు, భార్యాభర్తలే కాదు స్నేహితుల్లో కూడా ఈ ఘర్షణలు ఎక్కువయ్యి మన రిలేషన్స్ పాడవుతున్నాయి. అదే ఒక ఎమోషనలీ ఇంటెలిజెంట్ పర్సన్ ఏం చేస్తాడంటే, ఎదుటి మనిషి ఒక టెన్షన్లో ఉన్న ఏదన్నా సైలెంట్ అయిపోయి విని అర్థం చేసుకుని గొడవలు రాకుండా చూస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే రిలేషన్స్ బాగుంటాయి. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్పదలచాను. దెర్ ఇస్ అ స్మాల్ రిమోట్ విలేజ్ ఇన్ సౌత్ ఇండియా. అయితే ఒక టూరిస్ట్ ఆ విలేజ్కి వెళ్తే, ఆ ఊరికి వెళ్తే ఒక ఆనందంగా ఉన్న వ్యక్తిని చూశాడు. చూసి, మీ ఊరిలో ఎన్నో ఛాలెంజ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అందరు గొడవ పడుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు, మీరు ఒక్కళ్ళే ప్రశాంతంగా ఉన్నారు ఎందుకు అంటే, హీ సెడ్, ఐఎమ్ వెరీ మచ్ పీస్ఫుల్ ఇన్సైడ్, సో ఐ సీ పీస్ అవుట్సైడ్ అన్నాడు. వెరీ సింపుల్. సో మనం ఫస్ట్ వికసించుకుంటే అందరినీ వికసించుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.